నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడరా మేడం నమస్తే మేడం లక్ష్మీ పార్వతి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి పరిపాలనని పరిణితి లేని పరిపాలన అనుభవం లేని పాలనగా అప్పుడే అభివర్ణించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది చేస్తుంది ఈ మధ్య ఆయన పదవి స్వీకరణ చేసి ఉన్నారు అప్పుడే అప్పుడే పరిణితి దాకా వెళ్ళిపోయారు అని అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈ వ్యాఖ్యల్ని అలాగే ఆయన ఎలా కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పాలిస్తోంది కాబట్టి ఇక్కడ సీఎంలకి ఎటువంటి ఫ్రీడమ్ ఉండదు ఎట్లాంటి నిర్ణయం అయినా అధిష్టానం నుంచి వస్తుంది వాళ్ళ నిర్ణయాన్ని బట్టే పాలించడం జరుగుతుంది సో ఒక రోబోట్లానే వ్యవహరిస్తాడు ఏ సీఎం అయినా అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు దీన్ని ఎలా చూడొచ్చు మేడం అసలు ముందు ఆవిడ పరిణితి గురించి మాట్లాడాలి ఇప్పుడు ఆయన పరిణితి గురించి ఆవిడ మాట్లాడింది కానీ ఆవిడ పరిణితి ఏంటి అంటే ఆవిడ ఏకైక లక్ష్యం ఆవిడ విరోధి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆ విరోధికి సన్నిహితులు ఇష్టులు అనబడే వాళ్ళు ఎవరైనా సరే ఆవిడకి శత్రువులు అయిపోతారు ఇమ్మీడియట్గా శత్రు శత్రువు శత్రు ఆవిడ చంద్రబాబు నాయుడు మీద ఆవిడకున్న అక్కసు కోపం కసి ద్వేషం అన్నీ కలిపి అవన్నీ మాటల రూపంలో చేర్చి రేవంత్ రెడ్డి మీద బాణాలుగా సంధించారనేది అంతకంటే వేరే కారణం ఏమీ లేదు అయితే ఈయనకి పరిణితి ఉందా లేదా అనేది మాట్లాడడానికి మటుకు మనం కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆవిడ బాగా ఇష్టంగా పూజించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ ప్రభుత్వంలో అవి కోర్టులు కొట్టేస్తున్నాయి మొట్టికాయలేస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి పరిణితి కలిగిన నిర్ణయాలు కనుక తీసుకుంటే కోర్టుకి ఏం పని లేదు ఏం పని లేదా కోర్టుకి కోర్టుకి ఏమైనా బుద్ధి లేదా కోర్టు ఎందుకు జోక్యం చేసుకుని వేస్తుంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది ప్రపంచమంతా నవ్వుతుంది ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి కొన్నిళ్ళ కోసం అని చెప్పి ఒక అబ్బాయిని పెట్టడం ఒక అమ్మాయిని కానీ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వడం దీనంత దారుణమైన విషయం ఇంకోటి లేదు ఇప్పుడు రేషన్ ఎవరు తీసుకుంటారండి బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఆ చౌకదారుల దుకాణం దగ్గర దాకా నడిచి వెళ్ళి తెచ్చుకోలేరా అండి తెచ్చుకుంటారు వాళ్ళ కోసం ఒక మనిషి కావాలా పెన్షన్లు ఇవ్వడానికి ఒక మనిషి కావాలా ఇంట్లో ఒక ముస్లిం ఉంటుంది ముస్లింకు పెన్షన్ ఇవ్వటానికి ముసలాయనకు ఓ పెన్షన్ ఇవ్వటానికి ఇంకో కొడుకుంటాడుగా ఆ కొడుకు తీసుకెళ్ళలేడా పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ తీసుకునే దగ్గరికి కొడుకే పంచాయతీ ఆఫీస్ దాకా కూడా నడిచెళ్ళలేని ముసలాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళని తీసుకెళ్ళలేని కొడుకులు కూతుర్లు కోడళ్ళు వాళ్ళు ఉండరా అండి ఉండలేని వాళ్ళకి ఇచ్చిన ఒక అర్థం ఒక నిజంగానే కొడుకులు కూతుళ్ళు లేరండి అనే వాళ్ళకి ఇస్తే ఒక అర్థం కదా మీరు అన్నట్టుగానే మరి అలాంటి విషయాల దగ్గర నుంచి ఏకరువు పెట్టుకుంటా పోతే రాజధాని లేకుండా చేశాడు ఆ రాష్ట్రానికి రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అలాంటి విషయాలు గురించి నువ్వే రోజు మాట్లాడవు ఎందుకంటే నువ్వు ఆ పార్టీలో ఉన్నావు కాబట్టి మరి అన్నిటికన్నా ఇంకా ఇంకా మించిన విషయం ఏంటి అంటే సాక్షాత్తు మీరు దేవుడు రాముడు అని కొలుచుకునే మీ భర్తగారి పేరు తీసేసి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఏమాత్రం చలనం లేదు అవి ఆ నిర్ణయాలు సరైన నిర్ణయాలని మీరు నమ్ముతున్నారు ఏది ఏమైనప్పటికీ ఏ రకంగా చూసినా మీరు నమ్ముకున్న మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ దృష్టిలో మీకు దేవుడు రాముడు సూర్యుడు ఆ ఎన్టీఆర్నైనా అంతిదిగా కొలిచావో లేదో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బాగా ముద్దు చేస్తున్నాం అనేది అందరికీ అర్థమైపోతుంది అందుకని ఈ రాష్ట్రం ప్రజలు ఎన్నుకున్నారు ఆ ముఖ్యమంత్రిని అతనికి పరిణితి లేకపోతే కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో పిసిసి ప్రెసిడెంట్గా రావాలనుకుని వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చి ఆ తర్వాత ఆయన ఏంటో ఆయన నిరూపించుకుని పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆ తర్వాత సీఎం అయ్యాడు అంటే సీఎం రేస్లో ఎంతమంది ఉన్నారు అనేది అందరికీ తెలుసు అయినా కానీ అన్నీ కాదని మరి ఆయన సీఎం అవ్వగలిగాడు ఏ పరిణితి లేకుండానే ఇంత పోరాటం చేయగలిగాడా అసలు ఆయన జీవితం స్టార్ట్ అయింది ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా గెలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మోసం చేస్తే అది అక్కడి నుంచి టీడీపీ పార్టీలో చేరి పైగా అతను వచ్చేటప్పటికి టీడీపీ పార్టీ అధికారంలో లేదు ఇక్కడ అధికారంలో లేని పార్టీలోకి ఎవరైనా చేరతారా అధికారం ఉన్న పార్టీలో చేరతారు కానీ అధికారం లేని పార్టీ అంత నాకు అధికారమే కావాలి అనే అధికార దాహమే ఉంటే కనుక ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే అప్పుడే చేరుండేవాడు కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో చేరాడు టీడీపీలో ఉన్నాడు మరి రాష్ట్రం విడిపోయే సందర్భంలో ఉద్యమంలో తను సరైన నిర్ణయాలు తీసుకుని తగిన సమయంలో ఉద్యమంలో కూడా పాత్ర పోషించాడు ఇలా చెప్పుకుంటూ పోతే అతని ప్రస్థానం చూసుకుంటే చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అయినా లక్ష్మీపార్వతికి ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని అక్కస్ని ఎవరెవరి మీద చూపించాలనే చూపించడం తప్పితే ఓ పక్కన ఎన్టీఆర్ గారు అమ్మాయి ఒక అమ్మాయి చనిపోయింది లాస్ట్ అయ్యి అనుకుంటా మహేశ్వరి ఆ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఏదో ఇబ్బందులు పెట్టాడు అందువల్లే చనిపోయింది అని స్టేట్మెంట్లు ఇవ్వడం ఇలా ఏ రకంగా చూసినా సరే ఆమె స్టేట్మెంట్లు అసలు ఎవరికి లేదో అర్థమవుతుంది అవుతుంది అందుకని ఏంటంటే ఇప్పుడు ఆమె ఆమె ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వ్యక్తుల్ని విమర్శించుతూ పోవటం వాళ్ళను ఒక్కళ్ళనే విమర్శిస్తే సరిపోదు కదా అని చెప్పి ఆమె పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో సీఎం అయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలని శిరసావహిస్తే లేదు కానీ వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికల్లోకి వెళ్ళి గెలిచి ముఖ్యమంత్రి అయ్యి బీజేపీ పార్టీ ఇచ్చే ఆదేశాలను అనుసరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పరిణితున్న లేకపోతే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీ ఆదేశాలు సిరసా వహించే జగన్మోహన్ రెడ్డి కంటే మటుకు కాంగ్రెస్ పార్టీ అయితే మటుకు అంత దేన స్థితిలోనూ స్థితిలో అయితే లేదు ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీకి అడుగులకు మడుగులు మడుగులెత్తుతున్నాడు ఎందుకు మొన్న మధ్య అనుకోనే కేసుల గురించే మొన్న ఒకళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు అధికారంలో అధిష్టానంలో ఎవరున్న అడుగులకు అడుగులు వస్తాల్సి వచ్చాల్సిందే కదా ఆహా అసలు మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా వినయంగా కూర్చుని మోడీ దగ్గర ఇలా కూర్చోవడము అదే రేవంత్ రెడ్డి చాలా టీవీగా కూర్చున్నాడు మోడీ ముందు ఆ ఫోటో చూసి ఆ ఫో ఆ ఫోటో వేశారు పేపర్లో కంపేర్ చేస్తూ ఆ ఫోటో ఒకసారి ఆవిడ చూసుకుంటే బాగుంటుంది ఏది ఏమైనా ఆయన ఎందుకు అక్కడ అడుగులు మొద్దు మడుగులు ఎత్తుతున్నాడో కూడా ఈవిడికి బాగానే తెలుసు కానీ తెలియనట్టుగా మాట్లాడుతుంది ఏంటంటే వాయిదాలు మూడు వేల ఐదు వందల ఆయుధ వాయిదాలకు కోర్టు వాయిదాలకు వెళ్ళలేదు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో కోర్టు వాయిదాలకు వెళ్ళండి పర్మిషన్ తీసుకుంటున్నాడు అదే నే అదే పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో వల్ల నేను వంశీ వాయిదాలకు అని చెప్పి నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అతనికి మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్యూ కావాలిగా ఎందుకు కావట్లేదు ఎందుకు కావట్లేదంటే ఇందుకే కావట్లే అక్కడి నుంచి ఆయనకు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అవ్వట్లేదు అందుకని లక్ష్మీపారతి ముందు అసలు ఈమె ఒక వ్యాఖ్యానం చేసే ముందు ఈమె పరిణతి తెచ్చుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే